गौहती वेदिकगा जरिगिन तोली वन्डेलो भारत क्रिकेट जट्टु 67 परुगुल तेडातो श्रीलंकानु ओडिंचिंदी। दींतो मूडु वन्डे सीरीस्लो रोहित शर्म सारथ्यंलोनी टीमिंडिया 1-0 आधिक्यंलो निलिचिंदी। ముఖ్యంగా మాజీ సారథి విరాట్ కోహ్లీ సెంచరీతో వీర విహారం చేశాడు। 80 బంతుల్లో 10 ఫోర్లు ఒక సిక్సర్ సాయంతో వన్డేలో 45వ సెంచరీని పూర్తి చేసుకున్నాడు। అయితే మ్యాచ్ జరుగుతుండగా చోటు చేసుకున్న ఓ సంఘటన కోహ్లీకి ఆగ్రహాన్ని తెప్పించింది। సాధారణంగా కోహ్లీకి డాట్ బాల్స్ అస్సలు ఇష్టం ఉండదు। వీలైతే బౌండరీలు సిక్సర్లు బాదడం లేదంటే వికెట్ల మధ్య పరుగులు తీసైనా స్కోర్ బోర్డుని ముందుకు నడపడం తనే కాదు, నాన్ ఎండ్ లో ఉన్న బ్యాటర్ కూడా తనలానే పరుగులు తీయాలని కోహ్లీ కోరుకుంటాడనే విషయం ఇప్పటికే పలు సందర్భాల్లో నిరూపితమైంది కూడా। ఒకవేళ పరుగుకు ప్రయత్నించినప్పుడు సహచర బ్యాటర్ నుండి సరైన స్పందన లేకుంటే కోహ్లీ రియాక్షన్ కూడా అదే రేంజ్ లో ఉంటుంది। శ్రీలంకతో తొలి వన్డే సందర్భంగా వైస్ క్యాప్టెన్ హార్దిక్ పాండ్యాకు ఇది అనుభవంలోకి వచ్చింది। జట్టు స్కోర్ 303 వద్ద క్రీజ్ లోకి వచ్చిన హార్దిక్ పాండ్యా వేగంగా పరుగులు చేయడానికి ఇబ్బంది పడ్డారు। పైగా అప్పటికే కుదురుకున్న విరాట్ కోహ్లీకి స్ట్రైక్ ఇవ్వట్లేదు। ఇదిలా ఉంచితే ఇన్నింగ్స్ 43వ ఓవర్లో స్క్వేర్ లెగ్ మీదుగా బంతిని బాదిన కోహ్లీ రెండో పరుగు కోసం ప్రయత్నించగా హార్దిక్ నో అన్నట్టుగా సంజ్ఞలు చేశాడు। అంతే వేగంగా వెనక్కి పరుగు తీయడంతో కోహ్లీ రన్ అవుట్ ప్రమాదం నుండి తప్పుకున్నాడు। ఇదే కోహ్లీకి ఆగ్రహాన్ని తెప్పించింది। పాండ్యా వైపు కోహ్లీ గుడ్లు ఉరిమి చూశాడు। అందుకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు వైరల్ గా మారాయి। కాగా ఈ మ్యాచ్ ద్వారా కెరీర్లో 73వ శతకం సాధించాడు।